భర్త పనసపొట్టు కోరుకోసం. అందుకని పనసపొట్టు అమ్మేవాళ్ళు ఎప్పటికి కూడా బ్రాహ్మణుల దగ్గర ఎక్కువ అమ్ముతారు. ఒకసారి ఎప్పుడో నేను మామూలుగా కనుకుంటా కానీ వెళ్ళవయ్యా అంటే వాడు కోప్పడ్డాడు. బ్రాహ్మణులు కూడా కనపడితే ఎవరు కొంటారండి, పరసపొట్టు అంటే సాహిత్యం అన్నాడు. సాహిత్యం అనే మాట నిలబడగానే నాకు ఆనందమై మూడు అపార్ట్మెంట్లు మూడు అంతస్తులు కిందికి దిగొచ్చాను. వాడు నిజంగా పనసపొట్టు సాహిత్యం అండి, అవి ఉండడం చేతనం వాళ్ళు సార్, మీరు కూడా కొనంటే ఎవరు కొంటారని అన్నాడు. నేను నిజంగానే 10 కేజీలు కొన్నాను, నాకు అవసరం లేకపోయినా. ఇది వాడు సంతోషపెట్టాలి. ఆ ట్రాఫిక్లో చూడండి, హైదరాబాద్లో చూస్తాను నేను పాపం చిన్నపిల్లలండి, ఆ కార్ల దగ్గరికి వచ్చి పేపర్లు అమ్ముతారు సాయంత్రం పూట, ఏదో పోస్ట్ నూన్ ఏవో ఇంగ్లీష్ పేపర్లు. అవి వచ్చినప్పుడు అమ్మా దండం పెట్టి చెబుతున్నా, కొనండి దయచేసి, మీరు చదవద్దు అక్కడ పడేయండి, కొనండి ఆ పిల్లాడి కోసం కొనండి. వేరుశెనక్కాయలు అమ్ముకుంటుంది ఒక ఆడది, పిల్లాడికి పాలు ఇస్తున్నా, ఆవిడ కోసం ఆ వేరుశెనక్కాయలు కొనండి, వాళ్ళ బతుకులు బాగు చేయండి. దీనికి మన అవసరమా, తింటామా? పిజ్జా కొంటారు 500 పెట్టి, 5 రూపాయలు పెట్టి వేరుశెనక్కాయలు కొనరండి. మనం తినద్దు, వదిలేద్దాం, ఎవరికైనా ఇద్దాం, వాళ్ళ కోసం కొందాం, వాళ్ళు బతకాలి. ట్రాఫిక్ వాడు అన్ని కార్లు ఇలా వచ్చేస్తుంటే గందరగోళంలో మధ్యలో వచ్చి అద్దం దగ్గర అద్దం తీయడానికి కూడా వీల్లేదు కదా. అక్కడ చెప్పేటి అమ్మ అమ్మ అంటాడు, వాడి కోసం కొనలేమండి.